ఏటి అగ్రహారం రెండవ లైన్ను ఫాతిమా నగర్గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా బీజేపీ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. మైనార్టీ వర్గాల సంతృప్తి కోసం హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ పేటల పేర్లు మార్చితే సహించబోమని బీజేపీ జిల్లా అధ్యకులు రామకృష్ణ హెచ్చరించారు. శ్రీరామ్ నగర్ ను చైతన్య నగర్ గా మార్చడాన్ని అంగీకరించబోమన్నారు. అలాగే ఏటగ్రహారం రెండో లైన్ను ఫాతిమా నగర్ గా మార్చారని వెంటనే ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇది కేవలం సంతుష్టీకరణ విధానం తప్పితే అసలు ఆ విధంగా పేర్లు మార్చాల్సిన అవసరం ఏంటని మున్సిపాలిటీ వారిని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా రికార్డులో ఉన్న ప్రకారం మేము మారుస్తున్నాం అనే ఒక పిచ్చి మాట చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే అయితే జిన్నా టవర్ పేరు హబీబ్ టవర్గా మార్చాలా, అదేవిధంగా ఆ రోడ్డు పేరు వీళ్ళ రికార్డుల్లో వీరసవార్కర్ రోడ్డుగా ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. అక్కడ మాత్రం ఆ పేరు పెట్టే దమ్ము ధైర్యం వీళ్ళకి లేవు. ఊళ్ళో హిందువుల పేర్లు ఉన్న వాటన్నిటికీ మాత్రం ముస్లింల పేర్లు పెట్టడానికి వీళ్ళకి ఇంత ఉత్సాహం ఎందుకని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మీరు చేసే ఈ సంతుష్టీకరణ రాజకీయాల వల్ల భవిష్యత్తులో ఆ ప్రదేశంలో మత కల్లోలాలు జరిగితే దానికి బాధ్యత ఇప్పుడున్న అధికారులు ఇప్పుడున్న ఈ ప్రభుత్వమే వహించాల్సిన పరిస్థితి వస్తుంది.